దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్న యత్నాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాంకుల ఉద్యోగుల సంఘం నాయకుడు ప్రసాద్ డిమాండ్ చేశారు. నేడు రేపు బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సోమవారం నగరంలో బ్యాంకులన్నీ మూతబడ్డాయి. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకులు ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిబ్బంది నినాదాలు చేశారు. బ్యాంకుల ఉద్యోగ సంఘ నాయకుడు ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సామాన్యులకు పలు సేవలు అందిస్తూ ప్రభుత్వ నిధులకు గ్యారంటీ కల్పిస్తున్న ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండవని, ప్రజల నిధులకు భరోసా ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ యత్నాలను ఆపే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే, ఖాతాదారుల యొక్క డిపాజిట్లకి భద్రత ఉండదు. ప్రైవేట్ ఎవరైతే దాన్ని ప్రైవేటీకరణ తీసుకుంటున్నారో, అదానియో అంబానియో సమ్ వేరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్దేశిస్తారు. డిపాజిట్ల మీద ఎంత వడ్డీ ఇస్తాము, వడ్డీ మన రుణాల మీద ఎంత వడ్డీ అన్నది. సో ఇది ఖాతాదారుల యొక్క సొమ్ముకు భద్రత ఉండదు. మరియు రిక్రూట్మెంట్ అన్నది ప్రైవేట్ బ్యాంకుల్లో జరగదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కూడా ఈ రిక్రూట్మెంట్ నిరంతర ప్రక్రియ కింద జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రైవేట్ బ్యాంకుల రిజర్వేషన్లు అన్నది అసలు ఉండనే ఉండవు. మరి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఈ రిజర్వేషన్ వ్యవస్థ కొనసాగుతుంది. మరియు ఈ ఎఫ్డిఆర్ అంటే మేము గతంలో ఖాతాదారుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎఫ్డిఆర్ఏ బిల్లును కూడా మేము వ్యతిరేకించడం జరిగింది. దానివలన ఖాతాదారులకి అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఆ రోజుని వారు ఖాతాదారుల యొక్క డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీసుకుని వాళ్ళకి డబ్బులు ఉన్నప్పుడు ఇస్తాము, అంతవరకు దీన్ని మేము బ్యాంకు నష్టాలను పూడ్చుకోవడం కోసం వాడుకుంటామని చెప్పి అనడంతో అలాంటి పరిస్థితి వస్తే కనుక ఖాతాదారులు ఎవరు బ్యాంకులో డిపాజిట్లు వేరు కాబట్టి బ్యాంకు మనుగడకులకు ముప్పు వస్తాయని ఉద్దేశంతో మేము వ్యతిరేకించాం. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి దాన్ని ఆపడం జరిగింది. ఇప్పుడు మరో రకమైనటువంటి ఇలాంటి ప్రక్రియ చేపడుతున్నారు. ఇది ప్రైవేటీకరణ చేస్తామని కార్పొరేట్ల దగ్గరికి ఈ యొక్క పబ్లిక్ మనీ ఏదైతే ఉందో ఆ మనీని మన కార్పొరేట్లకి వాళ్ళకి ఎప్పుడు ముప్పడిగా వాళ్ళకి ముట్ట చెప్పి వాళ్ళ ద్వారా కస్టమర్ల మీద వీళ్ళు ఆధిపత్యం చెలాయించి నచ్చిన వారికి పంచుకోవడానికి పన్నెల్లో ఉన్నటువంటి కుట్రలో భాగంగా ఇది మేము భావిస్తున్నాము. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఈ ప్రైవేటీకరణ ఆపాలి, రాబోయే తరాలకు ఉద్యోగాలు కల్పించాలి, ఖాతాదారుల యొక్క సొమ్ముకి భద్రత కల్పించాలి, వారి వడ్డీ రేట్లు వారికి రుణాల మీద కానీ డిపాజిట్ మీద కానీ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలి, భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులను కూడా జాతీయం చేయమని చెప్పి మేము కోరుతున్నాము. ప్రజలందరూ ఈ రెండు రోజులు వారు సమ్మెకి మేము మా యొక్క జీతభత్యాలను కూడా కోల్పోయి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో మా స్వార్థం కంటే కూడా ఖాతాదారుల యొక్క సేవల్నే మేము దృష్టిలో పెట్టుకుని, ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ అసౌకర్యానికి మీరు మన్నించవలసిందిగా కోరుతున్నాము. నా పేరు జీవీ ప్రసాద్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్కి డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎన్సీబీ కన్వీనర్. థ్యాంక్ యూ.